నీటి లభ్యత సరిగా లేనిక. నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. మరి వారం వారం యువతలో మనకి కనిపించే శారీరక మానసిక మార్పులకు సంబంధించి మనం అనేక మంది నిపుణుల సలహాలు సూచనలు మనం తీసుకుంటున్నాం. మరి ఈ వారం కూడా పిల్లల్లో కనిపించే శారీరక మార్పుల వల్ల వాళ్ళల్లో కలిగించే మానసిక మార్పులు ఎలా ఉంటాయి, దానికి సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు సైకాలజిస్ట్, అదేవిధంగా మనకు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్ డాక్టర్ వి చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. మీ పిల్లల్లో కనిపించే అసాధారణ మార్పులకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా మా నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా పిల్లల్లో ఈ యువత అనగానే ఆ సమయంలోనే వాళ్ళలో చాలా శారీరక మార్పులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎదురయ్యే మానసిక మార్పులు వాళ్ళు కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళు మనం ఆస్వాదించవచ్చు లేకపోవచ్చు, భయపడుతూ ఉంటారు. సో అంటే వాళ్ళలో ఎలాంటి మానసిక మార్పులు మనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? బేసికల్ గా యుక్త వయసులోకి వచ్చారు అంటే బాల్యం 12 సంవత్సరాల వరకు యువతలో బాల్యం ఉంటుందండి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత 13 ఇయర్స్ నుంచి మనం దాన్ని యువత వాళ్ళు యవ్వన దశలోకి వచ్చేస్తారు. దీన్ని యవ్వన దశ మనం టీనేజ్ అంటూ ఉంటాం. ఈ టీనేజ్లో పిల్లలు శారీరకంగా మానసికంగా వాళ్ళలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు చోటు చేసుకుని వాళ్ళ ఆలోచన విధానం చిన్న చిన్న విషయాలకి భయపడిపోతుంటారు. ఎవరితోనా నలుగురిలో కలవాలి అంటే వాళ్ళు డైనమిజంగా దూసుకుపోకుండా వాళ్ళలో ఆత్మన్యూన్యత భావం కొంతమంది పిల్లల్లో వస్తుంది. కొంతమంది ఆ శారీరకమైన మార్పుల్ని మానసికంగా వచ్చేటి మన మార్పుల్ని ఎలా వాళ్ళకు సమాజంలోకి వెళ్ళాలి, ఎలా వాటిని నివృత్తి చేసుకోవాలో అర్థం కాక ఆ తికమకత ఉండటం వల్ల వాళ్ళు ఆ విధమైనటువంటి కొద్ది కొద్ది భయాలకి లోనవుతుంటారు. ఇలాంటి సమయంలోనే పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే టీచర్స్ ఆర్ లెక్చరర్స్ కానీ ఆ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, యువతని ఎలా తీర్చిదిద్దాలి అనేది కొద్దిగా జాగ్రత్తగా తీసుకోగలిగితే వాళ్ళల్లో ఆ భయం నుంచి, ఆ యువత భయం నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సాధారణంగా కొంతమంది పిల్లలు వయసు పెరిగే కొద్దీ కొంతమంది మెచ్యూర్ గా బాగానే ఉంటుంటారు. అది ఇంట్లో ఉండే వాతావరణ పరిస్థితి కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ ఇంకొంతమంది పిల్లల్లో మనం స్నేహితుల వల్ల ఉండటంతోనో లేకపోతే మరేదో కారణంతోనో వాళ్ళు చూసే తల్లిదండ్రుల పద్ధతి వల్ల బాగా ఎరగంట్ గా కనిపిస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంటుంది? ఇదివరకటి రోజుల్లో వచ్చేటప్పటికి ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు, పిల్లలు కూడా 2-3 పైన ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసి 1:1, ఇద్దరు కూడా కాకుండా 1:1 అనే స్థితికి వచ్చింది. ఇంకొంతమంది ఇద్దరు పిల్లల్ని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లల మీద లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువ చూపించడం, బోత్ ఆర్ ఎంప్లాయీస్ అవ్వటం, 2 కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం, ఎవరు లేకుండా ఫాదరు మదర్ ఇద్దరే ఉండటం వల్ల వాళ్ళకి నేనేమీ తక్కువ చేస్తున్నానేమో, పిల్లలకి తక్కువ చేస్తున్నానని దాని మీద అతిగా పెంచడం వల్ల, అధికారాపం చేయడం వల్ల వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ బాల్యంలో కానీ యవ్వనంలో కానీ వాళ్ళ ప్రీవియస్ గా వాళ్ళు పడిన ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక భావన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉంటుంది. దానికి స్వేచ్ఛ ఎక్కువగా ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ యువతని ఈ విధమైనటువంటి పెడదారి పట్టడానికి కానీ దీనికి కానీ మార్గాలు అవుతున్నాయి. చాలా వరకు ఇదివరకటి రోజుల్లో మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ గా కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యేది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ కూడా జాబ్ హోల్డర్స్ అయి ఉండటం వల్ల వీళ్ళు ఏదైనా అడుగుతున్నా వాళ్ళు వెంటనే ఇచ్చేస్తున్నారు. అది ఎంతవరకు అవసరం కాదు అనేది వీళ్ళు చూసుకోవట్లేదు. సో ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా మంది పేరెంట్స్ ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక అవసరాలు నవేడేస్ చాలా పెరిగిపోయినాయి. ఇదివరకటి రోజుల్లో కేవలం పిల్లల్ని చదివించాలి అంటే మున్సిపల్ హై స్కూల్స్ ఉండేవి, వాటిల్లోనే ఎక్కువ జరిగింది. ఇప్పుడు అంతా కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది. కార్పొరేట్ సిస్టమ్తో వచ్చేసేపటికి రిక్షా పిల్లర్ కానించి ఆటో డ్రైవర్ కానించి వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలో చదివించాలి అనేటువంటి బలమైన దృఢమైనటువంటి కోరిక వాళ్ళలో కలిగింది.
ఆ కోరిక ఎప్పుడైతే కలిగిందో ఆటోమేటిక్ గా దానికోసం వాళ్ళకి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ డబ్బులు ఎరన్ చేయాలి అనేటువంటి దీంతో రకరకాల మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళటం, రెండు నేను పడిన ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు అనేటువంటిది దీంతో ఆ పిల్లలకి ఆర్థిక స్వేచ్ఛ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నవేడేస్ కౌన్సిలింగ్ కి మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది పిల్లలు పెడదోర పడుతున్నారని పేరెంట్స్ తీసుకొస్తారు. వాళ్ళని అడిగితే వాళ్ళు 10th క్లాస్లోనే 25,000 రూపాయలు స్మార్ట్ ఫోన్లు పిల్లలకి ఇస్తున్నారు. అలా స్వేచ్ఛ ఇవ్వటం వల్ల వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎవరికో ఉన్నాయి, నాకు లేవు అంటే నా బిడ్డకు లేదు అనేటువంటిది చూస్తున్నారు తప్ప, ఆ సెల్ ఫోన్ ఇవ్వటం వల్ల నా పిల్లలు పెడదారి పడుతున్నారు, ఈ ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, వేల కొద్ది ఫ్రెండ్స్తో చిట్చాట్ చేస్తున్నారు, దీనివల్ల చదువులో వెనకబడుతున్నారు అనేది పేరెంట్స్ చూడాల. నేను అనుభవించలేకపోయాను, నా చిన్నతనంలో నేను అనుభవించలేకపోయాను, నాకు ఆర్థిక స్వేచ్ఛ ఆ రోజు లేదు, ఈరోజు నా పిల్లలు అలా కాకూడదని చూస్తున్నారు తప్ప, వాళ్ళకి అలా కొనిపెట్టడం వల్ల వాళ్ళు పెడదారి పడుతున్నారు, యువత పెడదారి పట్టి వాళ్ళు స్నేహాలతోనూ దీంతోనూ పాడైపోతున్నారు అనేది పేరెంట్స్ గమనించలేదు. మనం అంతకుముందు అనుకున్నట్టుగా నిజంగానే పేరెంట్స్ అనే వాళ్ళకి కొంచెం ఏదైనా పని చెయ్యాలి అంటే, యుక్త వయసనే కాదు వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులకి భయపడే వాతావరణం మనం చూసాం. కానీ ఇప్పుడు మనకి చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ చెప్తున్నట్టుగా పిల్లలు పేరెంట్స్ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ లో ఉండాలి, అలాంటప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు అన్న ప్రవర్తన కూడా వాడికి ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు, అంటే వాడికి అసలు ఏదైనా చెప్పాలన్నా లేదంటే ఇంకేదన్నా చెయ్యాలన్నా కూడా భయం లేకుండా పోతుంది అనుకోవచ్చా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు నవేడేస్ కాలం మారిపోయింది, వేగం పెరిగిపోయింది, మానవ సంబంధాలన్నీ కూడా బాగా విచ్చలవిడితనం వచ్చేసింది. వీటిల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక గిరిగీసుకుని దాంట్లో బతుకుతున్నారు. అలా కాకుండా పిల్లలు ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ మామూలు స్వేచ్ఛ వచ్చేసింది వాళ్ళలో రిలేషన్షిప్ దెబ్బతింటున్నాయని. ఇది వరకు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళని గైడ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు లేదు. తల్లిదండ్రులు కూడా వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు, ఎంప్లాయీస్ అవ్వడం వల్ల ఆ ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా సరిగ్గా నా పిల్లలు చూడట్లేదు అని వాళ్ళ రిలేషన్షిప్లో ఏది కావాలో మనీ పరంగా వాళ్ళకి ఉపయోగపడుతున్నారే కానీ విడిగా వాళ్ళని చూడట్లేదు. ఉదయం పూట అందరూ బిజీగా ఉన్నా అట్లీస్ట్ సాయంత్రం పూట కలిసి కూర్చుని భోజనం చేయటం, ఆ భోజనం టైంలో పిల్లల్ని దగ్గర తీసుకోవటం, దగ్గర తీసుకుని మాట్లాడటం, ఈరోజు కాలేజీలో ఏం జరిగింది, ఈ కాలేజీలో జరిగిన విషయాలు ఏంటి అని వాళ్ళతో మాట్లాడటం కావాలి. మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి విపరీతమైనటువంటి భయంతో బిడియంతో ఉంటుంటే మా మేము చెప్తాం, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టేస్తుంటారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం కానీ. ఎప్పుడైనా 5 సంవత్సరాల వరకు పిల్లల్ని ప్రేమతో పెంచాలి, 6 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి, 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పిల్లల్ని ఫ్రెండ్లీ నేచర్తో పెంచాలండి. చాలామంది పిల్లల పేరెంట్స్ ఏం చేస్తారు, టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని దూరంగా పెట్టేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళని దగ్గర తీయటం, ముఖ్యంగా యుక్త వయసు టీనేజ్లో ఉన్న పిల్లల్ని విన్ను సవరదీయటం, ఆడపిల్లలైనా కూడా వాళ్ళతో చక్కగా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడటం, ఇవి చేస్తే వాళ్ళల్లో ఎఫెక్షన్ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా వాళ్ళలో రిలేషన్షిప్ డెవలప్ అవ్వడం, వాళ్ళు హోమ్లీ వాతావరణానికి ఏర్పడటం జరుగుతుందండి. మీరు గమనించారో లేదో మాకు చాలామంది యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మా దగ్గర చాలామంది లవ్ కేసులు వస్తూ ఉంటాయి యుక్త వయసులో ఉన్నవాళ్ళకి. ఎందుకు వస్తుంటాయంటే ఇంట్లో ప్రేమానురాగాలు ఎప్పుడైతే కొరబడుతున్నాయో తగ్గుతున్నాయో అవన్నీ కూడా పిల్లలు యుక్త వయసులో బయటెత్తుకుంటూ ఉంటారు. 90% ఆఫ్ లవ్ కేసెస్ అన్నీ కూడా, లవ్ అఫేర్ కేసెస్ అన్నీ కూడా ఇంట్లో ఎప్పుడైతే లవ్ అండ్ ఎఫెక్షన్ లేదో అవన్నీ వాళ్ళు బయట చూసుకున్నారు. అలా కాకుండా ఇంట్లో మనం ప్రేమపూరిత వాతావరణాన్ని ముఖ్యంగా యువత ఈ టీనేజ్లో ఉన్న పిల్లలతో మనం కనుక చేయగలిగితే వాళ్ళు చక్కగా మంచి రిలేషన్షిప్తో వాళ్ళు బాండింగ్ ఏర్పరచుకుని పేరెంట్స్తో మన రిలేషన్షిప్ ఎలా ఉండాలనే దాంతో ఉండటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న పిల్లల్లో కూడా మామూలుగా ఎంతవరకు ప్రతి యువతకి కూడా మానవతా విలువలకి సంబంధించిన విషయం పరిగణలోకి వస్తుందంటారు, వాళ్ళకి ఎంతవరకు వాటి మీద అవగాహన ఉందంటారు? చాలా వరకు మానవతా విలువలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే నవేడేస్ ఇప్పుడు ఎలా ఉందంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్నాయండి. డబ్బు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా చెప్పి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొడుతున్నారు, వస్తువులు పగలగొట్టి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మానవతా విలువలు నేర్పుదామని కానీ ఇవి కానీ లేవు. ఎందుకంటే వాళ్ళు బిజీ షెడ్యూల్ అయిపోతుంది. పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్లోనూ ఫోన్లోనూ ల్యాప్టాప్లతోనూ ఇంటర్నెట్తోనూ వాళ్ళ సాంగత్యం గడుపుతున్నారు తప్ప పిల్లలతో అట్లీస్ట్ ఒక ఆదివారం పూటైనా చక్కగా గడపాలి, హోమ్లీగా ఉండాలి అనేది వాళ్ళు చేయట్లేదండి. దానివల్ల వాళ్ళలో ఈ రాహిత్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం కొంతమంది పేరెంట్స్ మాత్రమే ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ పిల్లలు ఇంట్లో ఉన్న సమయం కంటే స్కూల్ లేదంటే కాలేజీలో ఉండే సమయం ఎక్కువ. సో వాళ్ళతో ఉండే చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్తో ఉండే వాతావరణం వల్ల వాడికి వచ్చే లక్షణాలు కానీ ఎలా ఉంటాయి, అది మంచి కానీ చెడు కానీ వాడికి అలవాటు అవుతూ ఉంటాయి.
సో ఆ నేపథ్యంలో అంటే వీళ్ళు ఎలా గమనించుకోవాలంటారు, పేరెంట్స్ పిల్లల పట్ల ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నాడు అనేది వీళ్ళు ఎలా అబ్జర్వ్ చేసుకోవాలంటారు? బేసికల్ గా యుక్త వయసులోకి వచ్చేటప్పుడు, టీనేజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళలో శారీరక మానసిక మార్పులు, మొదట్లో మనం అనుకున్నాం మార్పులు వస్తూ ఉంటాయండి. శారీరకంగా పిల్లల్లో ఒక్కసారిగా ఈ యుక్త వయసులోకి రాగానే వాళ్ళ వయసు పెరుగుతున్నప్పుడు వాళ్ళు పొడుగు పెరుగుతూ ఉంటారండి, ఆటోమేటిక్గా బరువు పెరుగుతూ ఉంటారు. మగపిల్లలు అయితే గొంతు మారిపోతుంది, గడ్డాలు మీసాలు వస్తుంటాయి, ఆడపిల్లల్లో శరీరాకృతి మారిపోతుంది. అట్ ద సేమ్ టైం మానసికంగా వాళ్ళల్లో రకరకాల మార్పులు. అప్పటి వరకు తల్లిదండ్రులు అంటే అమ్మకుచ్చి నాన్నకుచ్చిగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా యుక్త వయసులో రాగానే తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపడిపోతారు. విడిపడి వాళ్ళు స్నేహితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, స్నేహితులు చెప్పిన మాటల్ని ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు. రెండోది ఏంటంటే స్నేహితులే సమస్తం అనుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా వీళ్ళ ఆలోచన విధానాల్లో అప్పటి వరకు పేరెంట్స్ ఎలాంటి బట్టలు కనిపెట్టినా హై స్కూల్ స్టేజ్లో ఉన్న పిల్లలు వేసుకుంటూ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటారు, సెలెక్ట్ చేసుకుని చూస్తుంటారు. అందం మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది, అద్దంలో ఎక్కువసేపు చూసుకుంటూ ఉంటారు. నేను అందంగా ఉన్నానా లేదా అని పదే పదే చూస్తూ ఉంటారు. ఎవరైనా కూడా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా లేదా మీరు చూడండి. యుక్త వయసులో ఉన్నవాళ్ళు రోడ్డు మీద ఎక్కడికైనా వెళుతున్నప్పుడు అందరూ తమ గమనిస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు వాపోతూ ఉంటారు. అంటే అందరి అటెన్షన్ నా మీద పే చేయాలి అనేటువంటి భావన పిల్లల్లో కలుగుతుందండి, దానివల్ల ఇదవుతుంది. రెండోది ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల్లో ఈ రకమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఆకలి సరిగ్గా వేయటం లేదని, ఇంటికాడ అన్నం సరిగ్గా తింటలేదని, ఇలాంటివి వాళ్ళ బిహేవియర్ మోడిఫికేషన్ అంటారు. బిహేవియర్లో ఏమాత్రమైనా చేంజెస్ వస్తే ఇతను ఎలా ఉన్నాడు, ఇతను స్నేహితులు ఎవరు అనేది కనుక్కోవాలండి. కాలేజీకి రెగ్యులర్గా వెళుతున్నాడా లేదా, వెళుతున్నాడా లేదా ఇంకెక్కడికైనా వెళుతున్నాడా అనేది. ఈ టీనేజ్ అనేది పిల్లలకి తల్లిదండ్రులకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. టీనేజ్ అనేది ఒక కీలక దశ అండి. ఆ కీలక దశలో తల్లిదండ్రులకే కాదు పిల్లలకే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతుండాలండి. వాళ్ళు ప్రవర్తన లోపాలు ఏమైనా వస్తున్నాయా, రాత్రిపూట నిద్రపోతున్నాడా లేదా. నా వేడేసి మొన్న ఈ మధ్యన మాకు ఒక కేసు వచ్చింది, వాళ్ళు లవ్ అఫైర్ ఉందని చెప్పి చేశారు. ఎలా ఇది అవుతున్నారంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సెల్ ఫోన్ కొనిపెట్టాడట. ఆ సెల్ ఫోన్ని ఇంట్లో ఒక 6 నెలల పాటు ఉంది, ఎవరు గమనించలా. ఆవిడ దొంగతనంగా రాత్రిపూట ఛార్జింగ్ పడుద్ది, నైట్ టైం బ్లాంకెట్ మొత్తం మైదేసుకుని నైట్ టైం బ్లాంకెట్లోంచి మాట్లాడుతుంది, మాట్లాడి ఇచ్చేస్తుంది. సో ఇలాంటి కేసెస్ వస్తుంటాయి. వాళ్ళ బుక్స్ ఎలా ఉన్నాయి, బుక్స్లో ఏమైనా పెట్టి మర్చిపోతున్నారా, ఇలాంటిది ఒక క్రీగంట పేరెంట్స్ యుక్త వయసులో ఉన్న పిల్లల్ని గమనించడం అనేది ఎంతో అవసరం. అట్లా గమనించాలే తప్ప వాళ్ళ మీద యాక్షన్ అనేది అప్పుడే తీసుకోకూడదు. నిజంగానే మీరు అన్నట్టు ఈ వయసులో వాళ్ళని ఏదడిగినా వెంటనే అబద్ధం చెప్తూ ఉంటారు. సో వీళ్ళని స్టార్టింగ్ స్టేజ్ నుంచే వీళ్ళని ఎట్లా గుర్తించినామంటారు, వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ కానీ లేదంటే ఎలా తీసుకురావాలంటారు? బేసికల్ గా అబద్ధాలు చెప్తున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ పాయింట్ వాళ్ళతో రిలేషన్ బాగుండాలండి. మా నాన్న వస్తున్నాడు అంటే భయపడటం, అమ్మ అంటే ఒక విధమైనటువంటి దీంట్లో వాళ్ళు ఉండకూడదు. అమ్మకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా పేరెంట్స్తోనే షేర్ చేయాలి అనుకునే విధంగా ఫస్ట్ నుంచి పిల్లల్ని పెంచాలండి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇలా బయట ఎవరన్నా టీచ్ చేశారు, అమ్మ నన్ను ఫలానా వాళ్ళు టీచ్ చేస్తున్నారు అని చెప్పగలగాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇది ఎప్పుడైతే చాలా ఫ్యామిలీలో లోపిస్తుంది. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే పేరెంట్స్కి నన్ను కాలేజీ మానిపించేస్తారేమో, నన్ను ఇది మానిపించేస్తారేమో అనుకునేటువంటి భావన నుంచి వాళ్ళని మామూలుగా తీసుకురావాలండి. తీసుకొచ్చి మీరు ధైర్యంగా ఉండాలి అనేటువంటిది చెప్పాలి. ధైర్యంగా ఉండాలని చెప్పి వాళ్ళలో ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేస్తే నేనున్నాను అనేటువంటి అష్యూరెన్స్ పిల్లల్లో ఎప్పుడైతే కల్పిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వస్తుంది. మనకి ఇదివరకటి రోజుల్లో మామూలుగా పేరెంట్స్ ఇంట్లో ప్రవర్తన ఎలా ఉండేదో ఆ పిల్లలు కూడా ఆ మాదిరిగానే ఆ క్రమశిక్షణ అలవర్చుకునేవాళ్ళు, వాళ్ళకి చెప్పక్కర్ లేకుండానే చూసి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఈవెన్ పేరెంట్స్ లో ఫాదర్ మందు తాగినా తాగకపోయినా పిల్లలకి 10th క్లాస్ పాస్ అయిన వెంటనే పార్టీ అనగానే మందు పార్టీలను లేకపోతే స్మోకింగ్ అలవాటు చేసుకున్నా ఇలా తొందరగా దురలవాట్లకి ఎక్కువగా లోనైపోతున్నారు. అలా ఎందుకు వాళ్ళు అంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు అంటారు, అంటే తీసుకునే ఫుడ్ లేకపోతే మానసికంగా ఇంకేదైనా చేంజ్? వాళ్ళలో మానసికమైనటువంటి చేంజెస్ బాగా వస్తున్నాయండి. మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది పిల్లల్లో పెడదారి పట్టడానికి మానసికంగా వాళ్ళలో వచ్చేటువంటి మార్పు అండి. మానసికంగా అంటే వాళ్ళు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వస్తుందండి. దీన్ని బేసికల్ గా యుక్త వయసుని మనం ఇంగ్లీష్లో టీనేజ్ అంటాం, టీనేజ్ లో అడాల్సెన్స్ అంటారండి. ఈ అడాల్సెన్స్ లో ఎక్కువగా వాళ్ళల్లో ఈ శారీరక మానసిక మార్పులతో పాటు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళలో నాయకత్వ లక్షణాలు వస్తుంటాయి. దేనైనా అధిగమించగలిగిన ఆత్మస్థైర్యం వాళ్ళల్లో వచ్చేస్తుంది. వాళ్ళు డైనమిజాన్ని హీరోయిజాన్ని మెయింటైన్ చేయాలనుకుంటారు. మీరు చూడండి, ప్రతి 4-5 గురిలో ఒక లీడర్ ఉంటూ ఉంటాడు. అంటే వాళ్ళ నాయకత్వ లక్షణాలు కూడా అక్కడి నుంచే వస్తుంటాయండి. వచ్చి నాయకత్వ లక్షణాలు వచ్చి వాళ్ళు డైనమిజంగా అందరినీ చలాయించాలి అనుకుంటూ ఉంటారు. ఈ పరిణామంలో మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకుదిద్దటం, వాళ్ళలో వచ్చేటువంటి మార్పులను గమనిస్తూ ఉంటాం. ఇలాంటివి చేస్తే డెఫినెట్గా పిల్లలు మంచి దాంట్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
నేను అన్నట్టుగా ఇంతకు ముందు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ గా ఇప్పుడున్న మన పొజిషన్స్ లోకి వచ్చేసింది అంటే కంప్లీట్ గా ఆక్యుపై చేసేసింది లైఫ్స్ అన్నిటి కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా ఫేస్బుక్ వాట్సాప్ అనే ఇవి కాకుండా ఒక్కోసారి అసలు వెబ్సైట్స్ లోకి వెళ్ళిపోవటం పిల్లలు అనుకోకుండా, ఎందుకు అలా వాళ్ళ నుంచి దాని నుంచి ఎలా డైవర్ట్ చేయాలంటారు? ఇప్పుడు బేసికల్ గా వచ్చేప్పటికి మనకి ప్రసార మాధ్యమాలు ఎక్కువ వచ్చేసినా. ఇది వరకటి రోజుల్లో గ్రంథాలయం ఉండేది, ఉంటే ఒకే సినిమా ఒకటి ఉండేది. నవేడేస్ ఇప్పుడు ఏమైందంటే ఫ్రీగా వచ్చేటువంటి వాట్సాప్ వచ్చేసింది, ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవటం. దీన్ని బాగా స్టూడెంట్స్ బాగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారండి. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు దాని మాధ్యమాలను ఎక్కువగా వాడటం వల్ల పెడదారి పట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో కూడా వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతున్నారన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుందండి. పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళల్లో ఉమ్మడి కుటుంబాలు లేకుండా తాతయ్యలో అమ్మమ్మలో గైడ్ చేయడం అనేది మానేశారో, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ వాళ్ళ మీద అట్ట కాన్సన్ట్రేషన్ తగ్గించారో, వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కాలేజీల నుంచి వాళ్ళు టోటల్గా దీని మీదకి వెళ్తున్నారు, స్నేహితుల మీదకి వెళ్తున్నారు. మంచి స్నేహితులు అయితే మంచి మార్గంలో వెళ్తారు, చెడ్డ స్నేహితులు అయితే పెడదారి పడతారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అడిగిన దాన్ని కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఈ అదర్ అట్రాక్షన్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వాళ్ళు లైఫ్లో ఒక థ్రిల్ని ఫీల్ అవుతుంటారు. ఆ థ్రిల్ ఎలా ఉంటుందంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎండ్ అవుతుందో వాళ్ళకి తెలియదండి. మాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఆర్థిక ఫ్యామిలీ నుంచి వచ్చి ఫ్రెండ్స్ సావాసాలు పట్టి వాళ్ళు చిన్న చిన్న అలవాట్లకు లోనై ఆ అలవాట్లను వదిలించుకోలేక టోటల్గా వాళ్ళ హెల్త్ కొలాప్స్ అయిపోయిన వాళ్ళని కూడా మేము చూసాం, మా కౌన్సిలింగ్ సెంటర్లో చూసాం. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే బేసికల్గా పిల్లల సంరక్షణలో సంరక్షణని పేరెంట్ కేర్గా తీసుకుని ఇలాంటి అట్రాక్షన్స్కి ఏం లోన్ అవుతున్నాడు ఎలా ఉన్నాడు అనేది కనుక గమనించగలిగితే డెఫినెట్గా వాళ్ళని దూరంగా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయండి. పిల్లల్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కూడా ఒక మానసిక ఒత్తిడి వల్ల కనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా జాబ్ హోల్డర్స్ కి పనిల ఒత్తిడి వల్ల వాళ్ళు మానసికంగా ఒత్తిడి గురవుతున్నారంటే ఒక అర్థం ఉంది. పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో కూడా మనం ఏమనుకుంటాం అంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక్కొక్కసారి వీళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూస్ కోసమో మరేదన్నా కోసమో ఈ సబ్జెక్టే చదవాలి అనే ఒత్తిడి పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు పిల్లల్లో ఎలాంటి మానసిక ఒత్తిడి మనకు చూస్తుంటాం? పిల్లల్లో బేసికల్గా ఇదివరకటి రోజులకి ఇప్పటికీ చదువులు మొత్తం ప్యాటర్న్ మారిపోయిందండి. ఏ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు హై స్కూల్ స్థాయిలో ఉన్న పిల్లలు కూడా ఎలా ఉందంటే ఉదయం 7:30కో 8కో వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 8 వరకు ఉంది. దాంతో విపరీతమైన స్ట్రెస్ వాళ్ళల్లో ఫీల్ అవుతున్నారండి. ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల వాళ్ళు మానసికమైన ఒత్తిడికి లోనై ఇంటికి రాగానే 100 ఛానళ్ళు ఆక్సోపస్ ఇలాగా మనకు టీవీలు కనిపించగానే టీవీల దగ్గర అతుక్కుపోవడం, లేదా వీడియో గేముల దగ్గర కూర్చోవడం, ఇలా వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు వాటి వద్దే ఇదైపోతున్నారు. ఆ స్ట్రెస్ నుంచి పోవాలంటే వాళ్ళలో ఆ ఒత్తిడి తగ్గించే విధంగా మాధ్యమాలని ఒత్తిడి తగ్గించే విధంగా చదువుల నుంచి వాళ్ళు బయటపడే విధంగా చూసుకోవాలండి. అంటే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు, నేను చిన్నతనంలో నేను బాగా చదువుకోవాలనుకున్నాను, ఫలానా ఐఏఎస్ కొడదాం అనుకున్నాను, ఐపీఎస్ కొడదాం అనుకున్నాను, కానీ నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కాలేకపోయాను, కానీ ఇప్పుడు నా పిల్లలు అవ్వాలి అని చెప్పి వాళ్ళ అభిరుచులకి పిల్లల్ని జెరాక్స్ కాపీలా పిల్లల్ని పెంచుతున్నారు తప్ప పిల్లలకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక మనస్తత్వం ఉంది, వాళ్ళ అభిరుచి ఏంటి, అభిరుచికి తగినట్టుగా మన పిల్లల్ని పెంచాలి అనేది చాలామంది తల్లిదండ్రులు తగ్గించేస్తున్నారు. ముందు నుంచి కూడా నువ్వు డాక్టర్ అవ్వాలి, లేదా నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి, ఇలా వాళ్ళని ట్యూన్ చేసేస్తున్నారు. చాలామంది పిల్లల్ని అడుగుతూ ఉంటాం, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతుంటాం నువ్వు ఏమవుతావు అనుకున్నావంటే నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, లేదా ఫలానా అవ్వాలను, ఇలా నువ్వు అనుకున్నావంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్తున్నారని చెప్తున్నాను, మా ఫాదర్ అని చెప్తున్నారు అంటున్నారు తప్ప నా అభిరుచి అది, నా అభిరుచికి తగ్గట్టుగా నేను ఎదుగుతున్నాను, నా అభిరుచికి తగ్గట్టుగా నేను రంగాన్ని చూజ్ చేసుకుంటున్నానని మాత్రం చాలామంది యువత చెప్పట్లేదండి. అలా అది తగ్గించాలండి. అవునండి, అంటే ఒక రకంగా ఇప్పుడు వీళ్ళ ఓన్ డ్రీమ్ ఏంటి అనేది వీళ్ళు కిల్ చేసేస్తున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ని వీళ్ళ రూపంలో వాళ్ళు సక్సెస్ చేసుకోవాలని చూస్తున్నారు. రైట్ అండి, ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన డిస్కషన్ చూద్దాం మనం. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఇంట్లో నాకు నచ్చిన దానివి నువ్వు పెద్దదాన్ని నీ పెద్దరికాన్ని గౌరవించి ఊరుతుంటున్నాను. ఆడదాని బాధ ఆడదే అర్థం చేసుకోపోతుందా అని ఎదురు చూశాను. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను, ఏం సాధించడానికి వచ్చానో నీకు అర్థం కాదు. ఏంటి, నేను మర్యాదగా వెళ్ళాలా? మీ మీద ఎవిడెన్స్లన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మిస్టర్ కమిషనర్. సవ్యసాచి ఇప్పుడే రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేశారు. వీళ్ళ వెనక ఎవరిదో హ్యాండ్ ఉంది, వాళ్ళెవరూ కనుక్కుంటే తప్ప మనకి ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. మీరంతా ఎవరి కోసమైతే వెతుకుతున్నారో, ఆ శ్రీవలిని నేనే. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మా బాబు గురించి తెలుసుకుందామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నేను శైలజ గారు. నాగమణి అండి. నాగమణి, రైట్. నాగమణి గారు, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. మా అబ్బాయి సిక్స్త్ నుంచి బాగానే ఉంటారండి, మార్కులు అయ్యి బాగా వచ్చి సెవెంత్ లో వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ బట్టి నేర్చుకుని బాగా ఫ్రెండ్స్ ఎక్కువైపోయారండి. అన్ని అబద్ధాలు కూడా చెప్పేస్తున్నాడు, నిజం చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే జస్ట్ వచ్చేస్తానంటున్నాడు, రావట్లేదండి. రైట్, నాగమణి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు? పాలకొల్లు నుంచి అండి. పాలకొల్లు నుంచి, రైట్ అండి. డాక్టర్ గారు సలహా ఇస్తారు, వినండి అమ్మా. నాగమణి గారు, మీకు ఎంత మంది అండి పిల్లలు? ఈ ఒక్క అబ్బాయి అయినా ఇంకా పిల్లలు ఉన్నారండి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? పాప పెద్దండి. ఓకే, మీ 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 వారు ఏం చేస్తారమ్మా? ఓకే ఓకే. బేసికల్ గా పిల్లల్లో కుటుంబ నేపథ్యం అనేది ముఖ్యంగా బలంగా ఏర్పడుతుందండి. కుటుంబ నేపథ్యం ప్రతి యుక్త వయసులోకి వచ్చేటువంటి టీనేజర్స్ మీద ప్రభావం చూపిస్తుందండి. అంటే మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి దీనిలో మన పిల్లల్ని పెంచడం, అలాగే వాళ్ళు ఇతరులతో ఎలా ఏ విధంగా స్నేహాలు చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎందువల్ల అబద్ధాలు చెప్తున్నాడు, అతనికి కావలసిన అలవాట్లు ఆయన అతనికి ఉన్న అలవాట్లు ఏంటి, అలవాట్లకు తగినంత డబ్బులు ఇస్తున్నారా లేదా, అబద్ధాలు చెప్పి ఏ విషయాల్లో ఏ విషయాల్లో అబద్ధాలు చెప్తున్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించుకున్నట్టయితే మీ పిల్లలు కూర్చోబెట్టి అడగండి, ఎందువల్ల నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీకు కావాల్సిన విషయాలు ఏంటి అని తెలుసుకుని దాని నుంచి మీరు రేపొద్దున అలాంటివి చేయడం వల్ల వచ్చేటువంటి పరిణామం ఏంటి, నువ్వు ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల నీ కెరీర్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఇది ఎలా దెబ్బతింటావు అనేది చెప్పండి. లేదు అంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయడం ద్వారా మీ బాబు మళ్ళీ మామూలుగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు కొద్దిగా ఫ్రీడమ్గా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారనేది కాకుండా మీరు ఫాలో అవ్వండి అమ్మా. ఫాలో అయితే డెఫినెట్ గా మీ బాబు మళ్ళీ అబద్ధాలు చెప్పకుండా మామూలుగా మామూలు రీతిలోకి వస్తాడు. అతనికి జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ లక్ష్యాన్ని నువ్వు అధిగమించడానికి అందుకోవడానికి నువ్వేం చేస్తున్నావు, ఇలాంటివి అడుగుతూ ఉండనమ్మా. ఫ్రెండ్లీ నేచర్ తో మీ బాబుని చూస్తే డెఫినెట్ గా మంచి స్థాయికి వెళ్తాడమ్మా. డాక్టర్ గారు, నిజంగానే ఈ కాలర్ అడిగినట్టుగా మనకి చాలా మంది పిల్లలు మనం చూస్తుంటాం, పేరెంట్స్ నుంచి రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే మా బాబు మా మాట వినట్లేదు, పాప మా మాట వినట్లేదు. మీరు అన్నట్టుగా కుటుంబ నేపథ్యాన్ని అనేది చూస్తూ ఉంటారు. అంటే మనకి ఫ్యామిలీలో దొరకంది ఏదైతే ఉందో ఒకసారి బయట ప్రపంచం చూసిన తర్వాత కంపేర్ చేసుకుంటూ ఉంటారు, మనం ఎందుకు ఇలా ఉండిపోయాం, లేదు మనం అలాంటి రంగుల ప్రపంచంలో విహరిద్దాం అన్న స్టేజ్ లో వాళ్ళు ఉంటుంటారు. పేరెంట్స్ మాటను అసలు వినరనమాట. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఎలా వీళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలంటారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితికి సంబంధించి? బేసికల్ గా చాలా మంది పిల్లల్లో ఏంటంటే యుక్త వయసు రాగానే వాళ్ళకి చిన్నగా చెప్పినట్టు ఊహా ప్రపంచంలో గెలిపోతారండి, ఇన్ఫాషినేషన్ వ్యామోహాల్లో గెలిపోతారు, ప్రపంచం ఓ రంగుల స్వప్నంలా ఉంటుంది, నేను దేనైనా అధిగమించగలనేటువంటి ఆత్మస్థైర్యం వాళ్ళలో. ఈ ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఎప్పుడైతే వీళ్ళని మామూలుగా ఫ్రీడమ్గా కాకుండా పర్టికులర్గా చూస్తున్నారో ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక స్వేచ్ఛ కానివ్వండి మిగిలినది కానివ్వండి చూస్తారు. పదే పదే పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే చెప్పిన విషయాన్నే పదే పదే చేయటం వల్ల వాళ్ళకి ఒక విసుగుని వాళ్ళలో క్రియేట్ అవుతుంటుందండి, వాళ్ళు విసుగ్గా ఫీల్ అవుతుంటారు. ఆ విసుగ్గా ఫీల్ అవ్వటం వల్ల ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చెప్పే వాటికంటే ఇంపార్టెన్స్ అనేది గ్రాడ్యువల్గా అప్పటి వరకు నా పిల్లడు బాగా విన్నాడు, ఒక్కసారి ఈ కాలేజీలో జాయిన్ అవగానే నా మాట వినటం మానేశారంటారు. ఎందుకు మానేశారంటే బికాజ్ ఆఫ్ రెగ్యులర్గా పదే పదే చెప్పడం, మిలిటరీ డిసిప్లిన్ దీ డిసిప్లిన్లా ఉంచడం, ఇలాంటివి కాకుండా ఫ్రెండ్లీ నేచర్ అనేది అలవాటు చేయాలండి. పేరెంట్ తల్లి ముఖ్యంగా ఫాదర్ కూడా ఎలా ఉండాలంటే జనరల్గా ఏమవుతుందంటే మగపిల్లలందరూ తల్లిని ఎక్కువ ఇష్టపడతారండి, ఆడపిల్లలందరూ కూడా ఏంటంటే తండ్రిని ఎక్కువ ఇష్టపడతారు.
అలాంటప్పుడు ఏంటంటే ఎవరితో ఎక్కువ ఇంటిమసీ ఉందో వాళ్ళు కనీసం రోజుకో రెండు రోజుకో ఒకసారి దగ్గర కూర్చోవడం, వాళ్ళతో ఇంటిమసీగా ఉన్నాడు ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడటం, వాళ్ళ మనసులో భావాలు కనుక్కుంటూ ఉండడం, వాళ్ళ కాలేజీలో స్కూల్లో ఏం చెప్తున్నారు ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఫ్రెండ్లీ నేచర్తో ఉండి జనరల్గా ఉంటారండి. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే బిజీ వల్ల పట్టించుకోరు ఇచ్చేయడు. ఎప్పుడైతే వాళ్ళలో ఈ ఒక పక్కన కాలేజీ హై స్కూల్ స్థాయిలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, పేరెంట్స్ ఇంటికి రాగానే మళ్ళీ చదవలేదేంటి అంటారు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలకు రాగానే మళ్ళీ టీవీ దగ్గర వీడియో గేమ్స్ దగ్గర కూర్చోగానే మళ్ళీ చదువు అంటున్నారని చెప్పి వాళ్ళ మీద ఎనిమీస్ కింద పేరెంట్స్ మీద రాయిస్తూ ఉంటారు. క్వశ్చన్ రాయిస్తే తల్లిదండ్రులు చాలామంది ఎనిమీస్ కింద పేరెంట్స్ని చూసేటువంటి దాన్ని కాకుండా హోమ్లీ నేచర్ అలవాటు చేయాలండి. కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మాధవి అండి. రైట్ మాధవి గారు, మీ సందేహం ఏంటో అడగండమ్మా. మా బాబు 6th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే. వాడిని స్కూల్లో గానీ ఆటల్లో గానీ ఎవరో ఒకళ్ళు కదిలిస్తారు. ఆ కదిలించిన దానికి మా బాబు హర్ట్ అవుతాడు. ఓకే. ఆ హర్ట్ అయిన దానికి రియాక్షన్ తిట్ల రూపంలోనో కొట్టడం రూపంలోనో జరుగుతుంది. ఓకే. అదేమో చూసే వాళ్ళందరికీ మా అబ్బాయి తిట్టింది కొట్టింది కనిపిస్తుంది, కానీ ఏదైతే రీజన్ ఉంటుందో అది కనిపించదు. వీడు భయపడతాడో ఎలాంటి సంతోనో తెలియదు కానీ చెప్పలేడు, సైలెంట్ గా పనిష్మెంట్ తీసుకొని వచ్చేస్తాడు. అది నేను మా అబ్బాయిని ఎలా మార్చుకోగలను? ఓకే. సో అప్పటికప్పుడు ఆ కోపం అక్కడ అక్కడ పిల్లల మీద చూపించేసి వచ్చేస్తాడు వెంటనే? అవును, కోపం అనేది మాత్రం ఓర్పు తక్కువ. నేను మాక్సిమం ఓర్పు నేర్చుకో ఓర్పు నేర్చుకో అని చెప్తూ ఉంటాను. ఓకే ఓకే. రైట్, 6th క్లాస్ అంటున్నారు కదమ్మా మాధవి గారు. చెప్పండి. 6th క్లాస్ అంటున్నారు కదా మీ బాబు? అవునండి. రైట్ అండి. ఓకే, మీరే ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఏంటంటే డాక్టర్ గారు మీకు సలహా ఇస్తారు. మీ బాబులో 2 పాయింట్లు ఉన్నాయమ్మా. ఒకటి సునిశ్చిత మనస్తత్వం, అంటే సెన్సిటివ్ గా ఉంటాడు. రెండోది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా హైపర్ యాక్టివ్ అయి ఉండొచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు త్వరగా కోపానికి లోనైపోవటం, షార్ట్ టెంపర్ రావటం, ఎవరైనా ఏదైనా అంటే ఆ సునిశ్చిత మనస్తత్వంతో ఫీల్ అవటం, ఎక్కువగా ఇమీడియట్ గా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవటం, ఇవి జనరల్ గా స్టూడెంట్స్ లో జరుగుతుంటాయమ్మా. బేసికల్ గా ఏంటంటే పిల్లలు ఏ విషయాల్లో ఎక్కువ గొడవ పడుతున్నారు అనేది ఐడెంటిఫై చేయండి. చేస్తే పిల్లలు స్కూల్ అన్న తర్వాత నలుగురు రకాల మనుషులు ఉంటారు, అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు అని కొద్ది కొద్దిగా మీరు నచ్చ చెప్పండి. పిల్లల్ని కొట్టడం ఒక క్రైమ్, మీరు కొడితే రేపొద్దున ఆ పిల్లలు ఎక్కడైనా తగలడానికి తగ్గితే నువ్వు ఇబ్బందులు పడతావు అని కొద్దిగా భయపెట్టడం కానీ ఇలాంటివి కొద్ది మీరు చేస్తే అతనిలో ఇది తగ్గుతుందమ్మా. అది కొద్దిగా సహనాన్ని అతనిలో పెంచండి, ఆ కోపాన్ని తగ్గించండి. దానికోసం మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయించండి. పిల్లల్ని మంచి దారిలో పెట్టుకోవడం అనేది కొద్దో గొప్ప మీరు చేస్తే డెఫినెట్ గా మీ పిల్లలు మారుతాడమ్మా. రైట్ అండి, ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండి. మీ పేరు? దివ్య అండి. రైట్ దివ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా. నా పేరు దివ్య అండి. మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ 1st ఇయర్ చదువుతున్నామండి. ఓకే, చెప్పండి. అంటే నాకు 18 ఇయర్స్ ఉంటాయి. మా క్లాస్ లో ఒక అబ్బాయి తోటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే పేరెంట్స్ గురించి ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు ఈ వయసులో అనుకుంటున్నా, కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా అతనితో ఫ్రెండ్షిప్ కట్ చేయడం ఇలాంటి సాధ్యం అయితే లేదు. డాక్టర్ని సలహా అడిగి అసలు ఇలాంటి కంట్రోల్ చేసుకోవడం ఎలా అని తెలుసుకుందాం అనుకుంటున్నాం. రైట్ అమ్మా, వెరీ గుడ్. మీకు డాక్టర్ గారు మంచి సలహా ఇస్తారు, వినండి. మా దివ్య, నువ్వు 1st ఇయర్ డిగ్రీలో చదువుతున్నావు, 1st డిగ్రీ చదువుతున్నావు. మీ క్లాస్మేట్స్ ఎవరో నిన్ను అట్రాక్ట్ చేశారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ నీకుంది. కాకపోతే ఈ ఏజ్ లో నువ్వు ఆపోజిట్ సెక్స్ మీద, ఆ యుక్త వయసులో అంటే 18 ఇయర్స్ ఆ ఏజ్ లోకి వచ్చేప్పుడు ఆపోజిట్ సెక్స్ లో వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో తిరగటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం అనేది ఒక థ్రిల్లా నువ్వు ఫీల్ అవుతుంటావు, అట్రాక్ట్ అవుతుంటావు. బట్ నువ్వు అలా పెడదాలి కనుక నువ్వు అదే విధంగా ఉంటే రేపొద్దు నీ చదువులో వెనకబడతావమ్మా. నువ్వు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ పోతుంది. మీ నాన్నగారు నీతో కష్టపడి, ఆయన ఏం చేస్తున్నారో చెప్పలేదు, ఆయన కష్టపడి నిన్ను డిగ్రీ చదివిస్తున్నారు. మా అమ్మాయి దివ్య మంచి భవిష్యత్తు ఉండాలి, బాగా చదువుకోవాలి, రేపు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని మీ ఫాదర్ వల్ల, నీ వల్ల మీ ఫాదర్ నేమ్ అండ్ ఫేమ్ పెరగాలమ్మా. ఇప్పుడు ఏజ్ అనేది నీది చదువుకునే ఏజ్, ప్రేమించే ఏజ్ కాదు. బట్ నీ అట్రాక్షన్స్ వీటి వల్ల నువ్వు అట్రాక్ట్ అయిపోతున్నావు తప్ప ఇంకోటి ఏం లేదమ్మా. నువ్వు దయచేసి
మామూలు యాజ్ ఎ ఫ్రెండ్ గా నీ క్లాస్మేట్ ఫ్రెండ్ గా అట్టి పెట్టుకో మామూలుగా మాట్లాడు, అంతేగాని నువ్వు లవ్ ఎఫైర్ అనో అతనితో కలిసి బయట తిరగటం అనో లేకపోతే చదువు నెగ్లెక్ట్ చేయడం అనో అలాంటివి చేయబాక. నీ చదువు కంప్లీట్ అయ్యి నువ్వు మంచి స్థాయికి ఉద్యోగంలోకి జాయిన్ అయిన తర్వాత మీ పేరెంట్స్ సలహా మీద మీరు డిసిషన్ తీసుకోండి, అంతేగాని మీరు అనవసరంగా ఈ లవ్ లో మాత్రం కంటిన్యూ కావద్దమ్మా. రైట్ అండి, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీకళ అండి. రైట్, శ్రీకళ గారు మీ సందేహం ఏంటి అడుగుండమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నాకు ఇద్దరు బాబులు అండి. ఓకే. పెద్ద బాబుకేమో 9 ఇయర్స్, చిన్న బాబుకేమో 6 ఇయర్స్. ఓకే. చిన్న బాబేమో స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. పెద్ద బాబేమో కొంచెం డల్ గా ఉంటాడు. మిగిలిన విషయాలన్నీ చాలా యాక్టివ్ గా ఉంటాడండి. ఒక చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది కొంచెం ఏమన్నా అడ్వైజ్ ఏమన్నా చెప్తాను. మీ పిల్లలు చాలా చిన్న పిల్లలమ్మా. అసలు యాక్చువల్ గా మా ప్రోగ్రాము యుక్త వయసు వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతున్నాం. మీరు చాలా చిన్న పిల్లలు. రెండోది ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆ చిన్నవాళ్ళు యాక్టివ్ గా ఉండటం అనేది జనరల్ గా జరిగేది. పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళు కాస్త యాక్టివ్ గా ఉంటారు. ఆ యాక్టివ్నెస్ తో చదువు నెగ్లెక్ట్ చేయొచ్చు ఇంకోటి అవుతుంది. దానికి మీరు వర్రీ కావద్దు. వాళ్ళు 6 ఇయర్స్ 9 ఇయర్సే కాబట్టి వాళ్ళు ఆటకాయితనం వాళ్ళలో బాల్యం ఎక్కువగా ఉంటుంది. ఆ బాల్యాన్ని కాస్త ఆస్వాదించనివ్వండి. రెండోది మీరు చదువులో ఇప్పుడే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని ఇలా చదవాలి అలా చదవాలి అనేది కాకుండా చెప్పండి, గైడ్ చేయండి. యాజ్ ఏ మదర్ గా మీరు గైడ్ చేయండి. గైడ్ చేసి చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పగలిగితే వాళ్ళు బాగానే చదువుకుంటారమ్మా. మీరు ఒత్తిడి చేయకండి, ఒత్తిడి చేయకుండా పిల్లల్ని మామూలుగా పెంచండి అమ్మా. రైట్ అండి, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు నరసింహ అండి. నరసింహ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నరసింహ గారు, మాకు మీ వాయిస్ క్లియర్ గానే వినిపిస్తోంది, మీ సందేహం ఏంటో అడగండి. మేడం, నేను నా పేరు నరసింహ అండి. నేను స్కూల్లో మ్యాథ్ టీచర్ గా వర్క్ చేస్తున్నానండి. ఓకే, చెప్పండి. మ్యాథ్స్ టీచర్ వర్క్ చేస్తున్నాను అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్లో నేను 9th to 10th డీల్ చేస్తున్నానండి మ్యాథమెటిక్స్. ఓకే, అంటే పిల్లలు జనరల్ గా ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయో మ్యాథ్స్ సైన్స్ ఫిజిక్స్ అలాగే ఒక అవగాహన క్లాసెస్ అనేవి యాజ్ ఏ సబ్జెక్ట్ గా పెడితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే పిల్లలు మేము పాజిటివ్ గా చెప్పినా సరే ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళు కొద్ది నెగిటివ్ గా తీసుకుంటారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, దాని మీద ఇప్పుడు డాక్టర్ గారు ఏ విధంగా చెప్తారు ఒకసారి, ఏంటంటే పిల్లలకి ఎలా చెప్పొచ్చు ఏంటి అన్నది తప్పకుండా. నరసింహ గారు, నరసింహ గారు, మీరు అడిగింది మంచి క్వశ్చన్ అడిగారు నరసింహ గారు. ఇప్పుడు నవేడే చాలా మంది స్కూల్స్ లో కాలేజెస్ లో ఏం చేస్తున్నారంటే లెక్చరర్స్ వాళ్ళ పాఠాలు బాగా చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇందాక మేడం అడిగినట్టు మానవతా విలువల గురించి కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవడానికి కానివ్వండి, ఏ విధమైనటువంటి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే విధంగా ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదండి. అవును, చెప్తూ ఉంటాం. చాలా మందికి ప్రతి కాలేజీలో కూడా రెసిడెన్షియల్ లో కూడా సైకాలజిస్ట్ అపాయింట్ చేయండి అది జీవో ఉందండి. కానీ అన్ని స్కూల్స్ కూడా వాటిని పక్కన పెట్టేసి ఏదో మనం చెప్తున్నామా వెళ్ళిపోతున్నామా మాకు జాయిన్ అవుతున్నారా మనకి అడ్మిషన్లు వస్తున్నాయా డబ్బులు సంపాదిస్తామా చూస్తున్నారు తప్ప స్టూడెంట్స్ విషయంలో చూడలేదు సార్. స్టూడెంట్స్ విషయంలో సైకాలజిస్ట్ని పెట్టడం, నెలకో 15 రోజులకో ఒకసారి బయట నుంచి ఎవరన్నా ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఓ ట్రైనర్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించి వాళ్ళలో ఆలోచన విధానాన్ని మార్పు చేయడం, వాళ్ళ గుడ్ బిహేవియర్ని తీసుకోవడం, పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడం, ఒక గోల్ని పెట్టుకుని ఆ గోల్ కోసం ఎలా కష్టపడాలో వాళ్ళ పిల్లలకి చిన్నతనం నుంచి హై స్కూల్ స్థాయి నుంచి కనుక చెప్పగలిగితే డెఫినెట్గా ఇది అవుతుంది సార్. అలా మీరు మీ యాజమాన్యాన్ని అడగండి, మీ హెడ్ మాస్టర్ని వాళ్ళని అడగండి, అప్పుడప్పుడు బయట నుంచి ఎవరన్నా కూడా ట్రైనర్స్ వస్తే మాలాగా ట్రైనర్స్ వస్తే వాళ్ళతో చేయిస్తుండండి సార్. చేయిస్తుంటే డెఫినెట్గా మీ పిల్లల్ని చదువుతో పాటుగా మరింత వాళ్ళలో స్కిల్స్ డెవలప్ అవడానికి కూడా అది బాగా దోహదపడుతుంది సార్. రైట్ అండి, ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో మ్యామ్. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? రైట్, రూప గారు మీ సందేహం ఏంటో అడగండి. ఏం కావచ్చు, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. మీ పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఇంటర్ సెకండ్ ఇయర్, సరే చెప్పమ్మా. రూప గారు అడగండి. ఏంటంటే మా చదువు తెలుసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్, దాని గురించి ఏమైనా చెప్తారా? ఏం అర్థం చేసుకోవట్లేదు అమ్మా రూప గారు, ఏం అర్థం చేసుకోవట్లేదు. అంటే చదువు అదే చదువుకోమా అంటే ఆరు నెలల నుంచి వస్తారు సార్. చదువుతా మార్కులు ఎలా వస్తున్నాయి అమ్మా రూప గారు, మీ పాపకు మార్కులు ఎలా వస్తున్నాయి? పర్వాలేదండి, కొన్ని యావరేజ్ వస్తున్నాయండి. బిహేవియర్ ఎలా ఉంది మీ పాప, బిహేవియర్ ఎలా ఉంది?
సైలెంట్ అండి, అసలు అర్థం మాట్లాడతారు పనిలో కనెక్ట్ చేసుకుంటారు సార్. మీకు ఒక పాపేనామా ఇంకా పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాప సార్. ఇద్దరు పై పెద్ద పాప ఈ పాప? పెద్ద పాప అంటే చదువుకోవడం కొంచెం దళ్ళగా ఉంటదండి, తన పనులు తనే చూసుకుంటది, చదువుకోమ అంటే కొంచెం కోపడుతుంది. మీరు ఎలాంటి వాళ్ళు ఏమి చెప్తే మాట్లాడతారు. అలాంటిది ఏం లేదమ్మా రూపగారు, మీ పాప అలాంటిది ఏం లేదు. మీ పాప సెకండ్ ఇంటర్ చదువుతున్నా అన్నారు. దాదాపుగా సెకండ్ ఇంటర్ అంటే ఏ కార్పొరేట్ లోనే మీరు జాయిన్ చేసి ఉండారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దాదాపు 12 అవర్స్ మీ పాప కాలేజీలోనే ఉండి ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వటం కోసం పిల్లలు ముఖ్యంగా రిలాక్స్ అవటం కోసం చూస్తుంటారు. ఆ నేపథ్యంలో మళ్ళీ మీరు కూడా చదువుకోండి అనేప్పటికీ వాళ్ళలో ఈ విధమైనటువంటి మొభావంగా ఉంటాం, నన్ను ఇంటికాడ కూడా చదువుకోమంటున్నారు అంటే వాళ్ళు ఎలా అనుకో ఫీల్ అవుతుంటారండి. 24 గంటలు మమ్మల్ని చదువుకోవడం తప్ప ఇంకోటి ఏమీ చేయట్లేదు. మేము రాస్తాం క్వశ్చన్స్ అడుగుతుంటే మా పేరెంట్స్ ఎప్పుడు మా చదువు గురించి తప్ప మా ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటారా లేదా, ఎస్ఆర్ నో అంటే ఎస్ అని మా పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటారమ్మ. అలా కాకుండా మీరు చెప్పండి చదువుకోవడం వల్ల భవిష్యత్తులో కలిగే లాభం ఏమిటి అమ్మా. నువ్వు నీ ఇంటర్మీడియట్ అనేది నీ లైఫ్ కి ఓ టర్నింగ్ పాయింట్, ఆ టర్నింగ్ పాయింట్ నువ్వు జాగ్రత్తగా మౌలు చేసుకుని దీంట్లో మంచి మార్క్స్ వస్తే ర్యాంక్ వస్తే నువ్వు భవిష్యత్తులో మంచి కాలేజీలో జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. అలా మంచితనంతో కాస్త చెప్పండి అమ్మా, మీ బిహేవియర్ అంతా బాగుందన్నారు. మీ పాప బిహేవియర్ బాగుంటే నో డోంట్ వర్రీ అమ్మా, మీరేం వర్రీ కావాల్సిన పని లేదు. కొద్దిగా కాస్త దగ్గరకు తీసుకుని ఆ స్థితిలో వాళ్ళు మానసికంగా ఒత్తిడి గురవుతుంటారు. దగ్గర కూర్చోబెట్టండి, దగ్గర కూర్చోబెట్టి మీరు పట్టుకుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ఆ స్ట్రెస్ నుంచి బయటపడతారు, ఆ ఒత్తిడి నుంచి కూడా రిలాక్స్ అవుతారమ్మా. రైట్ అండి, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు గాయత్రి అండి. రైట్ గాయత్రి గారు, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం లేదు సార్, మా అబ్బాయి, నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 10th, ఒక అబ్బాయి 8th చదువుతున్నారు సార్. ఓకే. పెద్ద అబ్బాయి స్కూల్లో హాస్టల్లోనే ఉన్నారు సార్ ఇంతవరకు, అంటే 10th లో మాత్రమే ఇంతవరకు ఇంటి నుంచే వెళ్ళారు ఇద్దరు, ఇప్పుడు మాత్రం హాస్టల్లో ఉంచాను. అది ఏమంటే ఇప్పుడు ఇన్ని రోజులు హాస్టల్లో బాగానే ఉన్నారు సార్, ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ లో ఇప్పుడు ఇంటికి వస్తానమా అంటున్నారు, ఇంటికి వచ్చి చదువుకుంటాను, అక్కడ చదువుకోవడానికి కావట్లేదు, నిద్ర వస్తుంది ఎక్కువ అంటున్నారు సార్. అంతేనా ప్రాబ్లం? అదొకటి. చిన్న అబ్బాయి అంటే సార్, ఎప్పుడు అబ్బాయిని హాస్టల్లోనే పెట్టాను, వేరే అనంతపూర్ లో పెట్టాను సార్. ఆ అబ్బాయి ఏమంటే ఎప్పుడు ఇంటికి రావాలనే చూస్తూ ఉంటారు సార్, చదువు మీద బాగా చదివేవాడు, అబ్బాయికి ఎప్పుడు ఇంటికి రావాలి ఇంటికి రావాలి అంటున్నారు సార్. మీరు హాస్టల్లో పెట్టడానికి ఎందువల్ల పెట్టారు హాస్టల్లో? ఎందుకంటే సార్ నాకు హెల్త్ బాగాలేదు సార్, అందుకు మార్నింగ్ ఫుడ్ చేసేయాలంటే ఇబ్బంది అయిపోతుంది, అందుకని చెప్పి పెద్ద అబ్బాయిని వచ్చి వాళ్ళే హాస్టల్లో ప్రిఫర్ చేశారు కాబట్టి పెట్టారు. ఎందుకంటే మా ఊర్లో స్కూల్ లేదు మెయిన్, అందుకు కొద్దిగా దూరం ధర్మవరం అని 28 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ డైలీ వెళ్ళొచ్చే వాళ్ళు. ఇప్పుడు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది కదా, ఈవినింగ్ 6 వస్తారు కదా అని చెప్పేసి టీచర్స్ పెట్టమన్నారు, జర్నీతో కూడా కొద్దిగా పిల్లలు ఇదే అవుతారని. ఇప్పుడు ఏం చేయమంటారు సార్, పెద్ద అబ్బాయికి వస్తాను ఇంటికి వస్తాను అంటున్నాడు, వాళ్ళ ఫాదర్ ఏమో అక్కడే ఉండి చదువుకోమంటే వినడు అని వాళ్ళ ఫాదర్ చెప్తుంటారు. అదేం లేదు మేడం, ఈ ఏజ్ ఏంటంటే మీ చిన్న బాబు టోటల్ గా బాల్యావస్థ స్థితిలో ఉన్నాడు, పెద్ద బాబు ఇప్పుడే బాల్యావస్థ స్థితిని టీనేజ్ లోకి వచ్చాడు. ఇద్దరికి కూడా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది. మీరు ఉన్న ప్రాబ్లం మిమ్మల్ని కూడా అడిగాను. అంటే జనరల్ గా ఈ హాస్టల్లో రెసిడెన్షియల్ హాస్టల్లో వాటిలో ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్ లో ఎక్కువ పెడుతూ ఉంటారు, వాడు కూడా ఏంటంటే చిన్నతనం కాబట్టి వాళ్ళకు తల్లిదండ్రుల దగ్గర ఉండాలనేటువంటి బలమైన కోరిక ఉంటుంది వాళ్ళకి. మీరు చెప్పండి నా హెల్త్ బాగాలేదు, దానివల్ల మీ చదువులో వెనకబడిపోకూడదు, చదువు ఇంపార్టెన్స్ చెప్తూ వాళ్ళకి మీరు మధ్య మధ్యలో సండేస్ అన్నా మీరు వెళ్ళి వాళ్ళకి కనిపిస్తూ ఉండడమ్మా. పెద్ద అబ్బాయికి అంటే 10th కదా, చదువుకోమని ఎట్లా చెప్పాలి సార్, నాకు అర్థం కావట్లేదు, అన్ని చదివేసినా అంటాడు. కానీ వాళ్ళ ప్రిన్సిపల్ ఒక్కటి అబ్బాయి మీదే ఎక్కువ చూస్తూ ఉంటుందంట, ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది మా మేడం, నన్నే ఎక్కువ చూస్తా ఉంటుంది అని ఫీల్ అవుతున్నాడు. మీరు చెప్పండి అబ్బాయి ఉన్నప్పుడు కాస్త మా అబ్బాయిని ఏమనబాకండి, నేను చెప్పానని మీ అబ్బాయి చెప్పండి, మేడం కూడా చెప్పండి అమ్మా. ఈ ఏజ్ చాలా సెన్సిటివ్ గా ఉండేటువంటి ఏజ్, పేరెంట్స్ దగ్గరగా ఉన్నారంటే పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారమ్మా.
చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఆ సెన్సిటివ్నెస్ లో మీరు వారం వారం వెళ్ళి కనిపిస్తూ ఉండండి, ఆ మా అబ్బాయిని ఏమి చదువుకుంటాడండి మీరు డిస్టర్బ్ చేయకండి, పిన్ పాయింట్ చేసి మా అబ్బాయినే మీరు నలుగురిలో లేపు అడుగుతాం వల్ల అతను హర్ట్ అవుతున్నాడని చెప్పి కొద్దిగా చెప్పి టెన్త్ అయ్యే వరకు మీరు కొద్దో గొప్ప మీ బాబుని గైడ్ చేస్తూ చెప్పండి, చెప్పి కాస్త ఫ్రెండ్లీ నేచర్ తో అలవాటు చేస్తే బాగానే ఉంటాడు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసిన నెక్స్ట్ మంత్ 17th కాబట్టి ఒక్క 1 month నువ్వు గట్టిగా ఉండు అన్న, తర్వాత నువ్వు హ్యాపీగా హాలిడేస్ ఇస్తారు వచ్చేస్తావు. కొద్దిగా మళ్ళీ చెప్పండి అమ్మ చెప్పండి, లేకపోతే ఆ హాస్టల్లో ఎక్కడైనా గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ చేయించండి అమ్మ, మీ స్థాయి దాటిపోతే కౌన్సిలింగ్ చేయించండి, కౌన్సిలింగ్ చేస్తే మళ్ళీ సెట్ అవుతాడమ్మా. రైట్ అండి, మిగిలిన కాలర్స్ తో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది, దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమణమూర్తి అండి, విజయనగరం నుండి. రైట్ రమణమూర్తి గారు, మీ సందేహం ఏంటో అడగండి. మాకు పాప బాబు మేడం, పాప ఇంజనీరింగ్ చదువుతుంది. ఓకే, బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చెప్పండి. అయితే చిన్నప్పటి నుండి వాళ్ళకి బాగా దీనిగా పెంచాను మేడం, అంటే చదువులోనే చెప్పడము అవన్నీ చేసి చిన్న చిన్నప్పుడు అలా బాగా ఒత్తిడి చేసి చదివించేవాడిని మేడం. ఓకే, అయితే బాబుకి బాగా ఒత్తిడి చేసేవాడిని చేసి అంటే 7th class వరకు అలాగే ఒత్తిడి చేసి చదివించాను. తర్వాత 7th నుండి మాత్రం చాలా ఫ్రీగా వదిలాను మేడం. ఓకే, అయితే 7th వరకు వాడు వెనకబడినట్లే ఉండేవాడు ఎప్పుడున్ను, కానీ 7th తర్వాత నేను ఎప్పుడు ఫ్రీగా వదిలానో వాడు బాగా చదవడము అన్ని చేయడం చేసేవాడు మేడం. ఓకే, అయితే ఆ ఒత్తిడి అప్పుడు చేసిన నేను కొద్దిగా ఇబ్బంది పెట్టేవాడిని వాళ్ళకి, దాంతో వాళ్ళకి ఎఫెక్ట్ గాని మన మీద ఇది గాని ఉంటది మన మేడం. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి, చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. డాక్టర్ గారు మీకు సలహా ఇస్తారండి, యాక్చువల్ గా పిల్లల్లో అలాంటి మనస్తత్వాలు ఉండకపోవచ్చు, పెరిగే కొద్దీ వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంటది. అలాంటి నిజంగా ఎఫెక్ట్ ఉంటే వాళ్ళు ఆ వెంటనే చూపించేసే వాళ్ళండి. మీరు అన్నట్టుగా నేను ప్రెజర్ వదిలేసిన తర్వాత వాళ్ళు బాగా చదువుతున్నారని మీరు ఇంత హ్యాపీగా చెప్పకపోవచ్చు. ఒకసారి డాక్టర్ సలహా ఇస్తారు వినండి. ఇద్దరు పిల్లలు చాలా బాగా చదువుతారు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దట్టు అసలు ముందు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి. రైట్ రమణమూర్తి గారు, అసలు ముందు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మీరు నేను ప్రెజర్ పెట్టానని మీరు ఒప్పుకోవటం. రమణమూర్తి గారు మంచి క్వశ్చన్ అడిగారు. మీరు మా దగ్గరికి వచ్చేటువంటి పేరెంట్స్ కూడా ముందు పేరెంటింగ్ కౌన్సిలింగ్ ఇస్తామండి, స్టూడెంట్స్ కంటే ముందు మేము పేరెంట్స్ కి ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీ క్వశ్చన్ లోనే సమాధానం కూడా చెప్పారు, ఎప్పుడైతే పిల్లల మీద ప్రెషర్ పెడతారో వాళ్ళు చదువులో ఏకాగ్రత చూపించలేరు. మీరు ఎప్పుడైతే ఒక్కసారి ఫ్రీడమ్ గా వదిలారో మీరు అనుకున్న రేంజ్లో వాళ్ళు బాగా చదువుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. రెండు, అతను రివైండ్ తీర్చుకుంటాడా అలా అనేది లేకుండా కనీసం మీరు లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉండండి. అంటే ఫ్రీగా వదిలేశారని కాకుండా లవ్ అండ్ ఎఫెక్షన్ తో మీ పిల్లల దగ్గర తీసుకోవడం, టీనేజ్ లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం, అప్పుడప్పుడు హాలిడేస్ అప్పుడు బయటకు తీసుకువెళ్తూ ఉంటాం, వాళ్ళకి ఏదైనా కావాలంటే కొనిపెడుతూ ఉంటాం, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేయటం, వాళ్ళతో ఆ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళు చదువులో రాణిస్తారు, కుటుంబ పరంగా బాగుంటారు, మీకు కావాలంటే సలహాలు ఇస్తారు, సూచనలు అన్ని రకాలుగా మీకు చేదోడు వాదోడుగా మీ పిల్లలు మీకు తోడ్పడతారు. చెప్పండి సార్, రమణమూర్తి గారు చెప్పండి. సార్, పిల్లలు అంటే చాలా ఎఫెక్ట్స్ ఉంది సార్ మాకు, మా మిస్సెస్ కూడా మా నాకు కూడా. ఓకే ఓకే, పిల్లలు కూడా మేమంటే చాలా ఇష్టం. అయితే అప్పుడు చేసి నువ్వు ఏమైనా వాళ్ళ మనసులోనే ఉంటాయా అని కొద్దిగా మాకు ఎప్పుడు అది కొద్ది మనసులో ఉంటుంది సార్. దాని పల్లర పెట్టాము పిల్లలకి చిన్నప్పుడు, ఎంత మనం బాగా చూసినా అది ఏమైనా ఉంటదా అని మాటల్లో చెప్పండి సార్. అంటే అలాగా సార్, రమణమూర్తి గారు మీరు వేదన చెందకండి, మీరు మాటల్లో చెప్పండి, మేము ఏదైనా క్రమశిక్షణ కోసం మీ బాగు కోసం మీ అభివృద్ధి కోసమే మేము
ఆ టైంలో ఆ ఏజ్ లో మేము అలా పెట్టాము, ఆ ఏజ్ లో మిమ్మల్ని ఆ క్రమశిక్షణ భయంగానే పెట్టబోతే నువ్వు ఫ్రీడమ్ ఎక్కువ తీసుకుని నువ్వు ఇంత బాగా చదివిండేవాడు కాదేమో, అందుకే చెప్పా అందుకే అలా పెట్టామని మీరు మామూలుగా చెప్పండి సార్. చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళు నా కోసం, నా భవిష్యత్ కోసం, నా అభివృద్ధి కోసమే అలా చేశారనేటువంటిది వాళ్ళలో అవగాహన దొరుకుతుంది. మీ మీద ఏమి కక్ష సాధింపు చర్య ఏమి తీసుకోరు సార్. రైట్ అండి, ఇంకో కాలర్ తో మాట్లాడతాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నేను శైలజ అండి, చంద్రబాబు నాని. రైట్ శైలజ గారు, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. మా బాబు ఇప్పుడు 9th ఎగ్జామ్స్ రాస్తున్నాడు అండి, నెక్స్ట్ ఇయర్ 10th. అయితే ఇంటర్ లో బైపీసీ హాస్టల్ లో వేద్దాం అనుకుంటున్నాము. డాక్టర్ గారు మీకు సజెషన్ అడుగుదామని. పిల్లల బిహేవియర్ లో మెంటల్ గా ఏమన్నా ఎఫెక్ట్ పడతాడా హాస్టల్ వేయడం వల్ల అని. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు, ఎంతమంది అమ్మా? ఒక పాప ఒక బాబు అండి. పాప పెద్దది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. బాబు ఏమో 9th, నెక్స్ట్ ఇయర్ 10th, ఇంటర్ లో వేద్దాం అనుకుంటున్నాం. మీ బాబు ఎలా చదువుతున్నాడు అనేది మీరు చూడండి అమ్మా. 10th లో మీరు ఎలా వస్తాయి మార్కులు, ఎలా వస్తాయి మీ బాబు ఎలా చదువుతున్నాడు. రెండోది, ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. చాలా మంది పేరెంట్స్ లో ఉండేది ఏంటంటే పిల్లలు బైపీసీ తీసుకుంటా అంటారు, మీరేమో కొంతమంది ఎంపీసీ అంటారు. ఈ బైపీ ఎంపీలోనే చాలా మంది నలిగిపోతుంటారు. అంటే వాళ్ళు బైపీలో తీసుకువెళ్ళి వేయటం వల్ల తప్పులేదు, కాకపోతే వాళ్ళకి ఏంటంటే కాస్త ఇంటెలిజెన్స్ ఉండాలి, రెండోది చదవగలిగే ఎక్కువసేపు హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి వాళ్ళు. రెండోది మీకు సపోజ్ ఒక 1 ఇయర్ వేస్ట్ అయినా సెకండ్ టర్మ్ లాంగ్ టర్మ్ మళ్ళీ మీరు కోచింగ్ ఇప్పించుకునే డిసప్పాయింట్ అవ్వకుండా కోచింగ్ ఇప్పించుకోగలిగి ఉండాలి. రెండోది సెకండ్ ఇయర్ కూడా రాకపోతే వాళ్ళని మామూలు బీఎస్సీలోకి ఇంకో అదర్ కోర్సులోకి వేస్తే వాళ్ళు ఏమి డిసప్పాయింట్ కాకుండా చదవగలిగే కెపాసిటీ ఉండగలగాలమ్మా. ఇన్ కేసు అది లేదు అంటే ఏమ్మా హాస్టల్లో వేయడం వల్ల ఇన్ని రోజులు మామూలు ఇంట్లో నుంచి వెళ్తుంది కదా, ఇంటర్ లో వేయడం వల్ల డెఫినెట్గా అమ్మాయి ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ ఫీల్ అవుతారు డెఫినెట్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే బైపీ చదివే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుందమ్మా. బాగా చదివితేనే కానీ మెడిసిన్ లో సీట్ సంపాదించడం అనేది చాలా కష్టం అవుతుంది. ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్కి తగ్గట్టు హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి. రెండు, ఇప్పటి వరకు మీరు ఇంట్లోనే ఉంది కాబట్టి పాప ఒక్కసారిగా వెళ్ళి ఉండగలదా, లేదా మీరు మెంటల్గా సపోజ్ పంపించాలంటే మెంటల్గా హాస్టల్లో పంపించే ముందు మెంటల్గా మీరు ప్రిపేర్ చేయించాలమ్మా. హాస్టల్లో ఇంట్లో ఫుడ్ ఉన్నట్టు ఉండదు, ఇంట్లో ఉన్నట్టు ఫెసిలిటీస్ ఉండవు. సో అక్కడ నువ్వు ఒక రూమ్లో ఇంతమంది ఉంటారు అయినా నువ్వు అడ్జస్ట్ కలగాలి, ఇవన్నీ చెప్పండి అమ్మా. చెప్పండి, హాస్టల్ ఫీజు కూడా మీరు మొత్తం అమౌంట్ ఒకసారి కాకుండా పార్ట్లీ పేమెంట్ చేయండి. మీ పాప ఉండదాన్ని బట్టి మీరు చేయండి. అందులో మీ పాపకి ఇంకా 1 ఇయర్ టైం ఉంది, మీరు 9th చదువుతుంది. మీరు అప్పుడు కొద్దిగా ఆలోచించకుండా అప్పుడు కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది మీ పాప, అప్పుడు ఫైనల్గా వచ్చిన మార్కులను బట్టి దేంట్లో ఉండాలి దేంట్లో చేయించాలి అనేది చూడండి. రెండు, బైపీలో అవకాశాలు తక్కువగా ఉంటాయి, మీరు ఎంపీసీ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అమ్మా. రైట్, సో అది కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఏం పేరమ్మా? బాలా అండి. రైట్ బాలా గారు, మీ సందేహం ఏంటో అడగండి. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా. మా పాపకి 4 ఇయర్స్ అండి. ఓకే. పాప ఎవరి దగ్గర ఏం చూసినా అది కావాలని పట్టుబడుతూ ఏడుస్తుందండి. అంటే ఆ డాడీ ఏమి కావాలంటే అని కొనివ్వడం అలవాటు చేశారు. దాన్ని బట్టి ఎవరి దగ్గర ఏం చూసినా కంపల్సరీ కావాలి, నాకు అది ఇచ్చేయాలి, లేదంటే ఏడుపు వదలదండి. బిహేవియర్ ఎలా ఉంటుందమ్మా? చాలా యాక్టివ్ గా ఉండి చాలా యాక్టివ్ గా ఉంటదండి, ఏది చెప్పినా తక్కువ గుర్తుపట్టేస్తుంది. ఓకే ఓకే. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు మీ హస్బెండ్ ప్రతి కొనివ్వటం అనేది ఒక అలవాటుగా చేశారు. పిల్లలు ఏదైనా పట్టుకున్నారంటే ఏడుస్తాం, అది అయ్యే వరకు నిద్రపోకుండా హడావిడి చేయడం ఒకటి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ పాప ADHD అంటే హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది మీ పాపలో ఉంది, ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఆ యాక్టివ్గా ఉన్న పిల్లలు ఓ లక్ష్యాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేయరు, నడవలసిన చోట పరిగెడుతూ ఉంటారు, ప్రతి కూడా ఒక దాని మీద నడవకుండా హడావిడి ఎక్కువ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఓర్పుతో నేర్పుతో సహనంతో మీ పిల్లల్ని మీరు తీర్చిద్దాలమ్మా. కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా అడిగిన దానికి 1-4 సార్లు దాని ఇంపార్టెన్స్ చెప్పి కొనివ్వండి. అంతేగాని రేపు పొద్దున ఇదే అలవాటు అయితే రేపు భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు పడతారు. రేపు చిన్నపిల్ల కాబట్టి చిన్న చిన్న వస్తువులు అడుగుతుంది, రేపు పెద్ద పెద్ద వస్తువులు అడుగుతుంది, అవన్నీ కొనివ్వాలంటే ఇబ్బంది అవుతుంది. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దాని ఇంపార్టెన్స్ని బట్టి దాన్ని 1-4 సార్లు అడిగిన తర్వాత మీరు కొనివ్వండి. తన అలవాట్లను మార్చండి, తన బిహేవియర్లో బిహేవియర్ మాడిఫికేషన్ నిదానంగా చేయండి. చేస్తూ ఉంటే ఇది అవుతుంది. రెండోది, మీ ఇద్దరు మాట ఒకటి కావాలి. ఇప్పుడు మీరు వద్దని మీ హస్బెండ్ ఏమో కొనివ్వటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని, అలా ఇద్దరు ఒక ఏకాభిప్రాయంతో ఉండి మీ పిల్లల్ని పెంచితే మీ పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో
హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాధిక అండి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. రైట్ రాధిక గారు, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్ నేను మా బాబు గురించి అడుగుదామని ఫోన్ చేశాను సార్. ఏం చదువుతున్నాడమ్మా, వయసు ఎంత మీ బాబుది? బాబుది ఇప్పుడు 7th ఇయర్ అండి, 2nd క్లాస్ బాబు చదువుతున్నాడు. ఓకే. బాబు అయితే అసలు పూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయనే చేయడండి, బలవంతంగా కూర్చోబెట్టాలి. స్కూల్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అసలు సైలెంట్ గా ఉంటాడు, ఏం చెప్పినా అసలు అబ్జర్వ్ చేయడు, పట్టించుకోడు, ఆ అబ్బాయి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాడు క్లాస్ లో. ఇలా టీచర్స్ కూడా నాకు కంప్లైంట్ చేస్తారు సార్, ఏం రాసిన నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అది ఇది అని చెప్పేస్తాడు. పుస్తకం పెట్టుకున్నావు అంటే నాకు తలనొప్పిగా ఉంది, నాకు కడుపు నొప్పిగా ఉంది, నా వల్ల కాదు అని చెప్తుంటాడు సార్. ఎంతమంది అమ్మా పిల్లలు? ఒక్క బాబేనా ఇంకెవరన్నా పిల్లలు? పాప ఉంది సార్, తను చిన్న పాప ఎల్కేజీ. ఓకే. తను బాగా చదువుతుంది సార్, పాప ఒకసారి చెప్పినామంటే ఇమీడియట్ గా దాన్ని రాసేస్తుంది, చెప్తుంది, తను బాగుంది. కానీ బాబు విషయం వరకు, కానీ ఏదైనా చదివితే దాన్ని ఒక నెల తర్వాత అయినా దాన్ని గుర్తు పెట్టుకుంటాడు, స్పెల్లింగ్ చెప్పమంటే చెప్తాడు. దాన్ని చదువు మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. బలవంతంగా నేనే కూర్చోబెట్టి రోజు ఈవినింగ్ కూర్చోబెట్టి చేయనైనా మంచిదినైనా నీకోసమే కదా అని చెప్తూనే ఉంటాము, అయినా కానీ తను నువ్వు ఎప్పుడు ఇంతే నాకు ఇట్లే చెప్తావు నువ్వు అనేసని అంటుంటాడు సార్ బాబు. బేసికల్ గా మీరు కంగారు పడాల్సిన వయసు ఇది లేదమ్మా. మీ బాబుకి 7 సంవత్సరాల వయసు, 2nd క్లాస్ చదువుతున్నాడు. ఈ ఏజ్ లో పిల్లలకి చదువు మీద కంటే ఆటల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందమ్మా. కనీసము ఆ చేసే హోంవర్క్, ఇచ్చిన హోంవర్క్ నైనా ఫినిష్ చేసారంటే అది కూడా చేయడు సార్. లేదు లేదు, కొద్దిగా మీరు ఆటల మీద రంజు ఉంటుంది వాళ్ళకి, కాకుండా కొద్ది కొద్దిగా చూడండి. మీరు అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు, ప్రెషర్ చేయాల్సిన పని అంతకంటే లేదమ్మా. 2nd క్లాస్ కాబట్టి కొద్దిగా లిబరల్ గా అవ్వాలండి. ఇంకా తర్వాత పై క్లాసులకి వెళ్ళి కొద్దీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవ్వాలి, స్ట్రెస్ ని ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. కనీసం ఈ ఏజ్ లోనే కాస్త నేర్చుకోవట్లేదు. చదువుని ఒక గేమ్ గా చూడండి అమ్మా, అంతేగాని మిగిలిన పిల్లలతో మీ పిల్లల్ని కంపేర్ చేయమని. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తుంది తననే, అదే ఎక్కువ మెకానికల్ పనులు ఎక్కువ చేయాలి. మీ బాబులో డిసబిలిటీస్ ఏమైనా ఉన్నాయో గమనించండి అమ్మా. మీ బాబులో లర్నింగ్ డిసబిలిటీస్ ఏమైనా అంటే వాళ్ళని ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళు చూస్తారు. అంటే మీరు ఇంకో 1 ఇయర్ వేస్ట్ చేయండి, చూసి మీ బాబులో లెర్నింగ్ డిసబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆటిజం ఏమైనా ఉందా, ఇలాంటివి వాళ్ళలో ఏమైనా డిస్లెక్సియా ఏమైనా ఉన్నదా, చూసి అక్షరాలను సరిగ్గా గుర్తుపట్టట్లేదా, ఇటువంటివి కూడా కొంతమందిలో ఉంటాయమ్మా. దానివల్ల టీచర్ని అడిగాను సార్, ఏం మేడం మీరు సరిగ్గా చెప్పలేదు అన్నారు, వాడేం చదువుతున్నాడు అంటున్నాడు ఎట్లా మేడం అంటే, లేదండి ఈ రోజు చెప్పానంటే ఇది ఈ స్పెల్లింగ్ నేర్చుకున్నాడు అంటే ఇంకొక 2 నెలల తర్వాత గానీ దాన్ని అలాగే చెప్తాడు బాబు, అసలు మర్చిపోనే మర్చిపోడు. బేసికల్ గా మీరు చెప్తున్నది ఏంటంటే మీ బాబుకు చదివితే గుర్తు పెట్టుకుని చేయగల కెపాసిటీ ఉంది, కాదా? అక్కడ కాన్సన్ట్రేషన్ మాత్రం చదువు మీద పెట్టాలి. ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీరు నిదానంగా డెవలప్ చేయాలమ్మా. ఒకేసారి రాత్రి రాత్రి రాదు, చదువు అదే చదువు మీద ఆసక్తి కలిగించే విధంగా, చదువు మీద ఆసక్తి కలిగించే విధంగా మీరు ఏమైనా చెప్పడం కానీ, కథలు చెప్పడం కానీ, ఏమైనా వీడియో చూపించడం కానీ, ఇవన్నీ చేస్తే గ్రాడ్యువల్ గా చేంజ్ అవుద్దమ్మా, ఒక రోజులో కాదు. అలా ప్రయత్నించాలమ్మా. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. నా పేరు రామ్మగండి, మా అబ్బాయికి కొద్దిగా చదువు విషయంలో కూడా అట్రాక్ట్ గా ఉంటాడండి, వేరే స్పోర్ట్స్ లో గట్టా కొద్దిగా స్పీడ్ గా ఉంటాడండి. రాంబాబు గారు, మీ అబ్బాయి వయసు ఎంత అండి, ఏం చదువుతున్నాడు? మా అబ్బాయి వయసు అయితే 9th అండి. మా అబ్బాయి వయసు అయితే 9th అండి. ఏం చదువుతున్నాడు అండి? 9th చదువుతున్నాడండి. ఓకే ఓకే. 9th క్లాస్ చదువుతున్నాడు అండి? అవునండి. చదువు మీద కంటే ఆటల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు అంతేగా? ఓకే ఓకే. ఆటల్లో ఆసక్తి చూపించడం అంటే మంచి పరిణామేనండి. అంటే కరాటీలో బాగా చేస్తాడండి. ఓకే ఓకే. మీరు చదువులో కూడా అతన్ని ప్రేరణ కలిగించే విధంగా మంచి మాటలు చెప్పి మీరు ఎవరితోనైనా మాట్లాడించి చేయించండి సార్. ఆల్రెడీ ఆటల్లో బాగా యాక్టివ్ గా ఉన్నాడంటే చదువులో కూడా అతన్ని తీర్చిదిద్దడానికి అతను అనువుగానే ఉంటాడు. మీరు ఎక్కడ చదువుతున్నాడు, చదివే వాళ్ళు బాగా చెప్తున్నారా లేదా, రెండు గైడెన్స్ అనేది ఇప్పించండి. 9th లోకి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా అతను ఇంకా బాగా చదవడానికి అవకాశాలు ఉంటాయి సార్. అలా మీరు మీ పిల్లల్ని మోటివేట్ చేసి చేయించగలిగితే డెఫినెట్ గా మీ బాబు బాగా చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
రైట్ అండి. చక్రవర్తి గారు కాలేజ్ అందరూ కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు, ధన్యవాదాలండి. నమస్కారం మేడం. చూశారు కదా పిల్లల్లో శారీరకంగా ఒక్క వయసులో అనేది మార్పులు సహజం. అలాంటి సమయంలోనే వాళ్ళు కొంచెం మానసిక మార్పులు కూడా మనం గమనిస్తూ ఉంటాం. దానికి పిల్లల్ని ఒత్తిడి చేయకుండా ప్రేమతో వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళలో మార్పు తక్షణం సాధ్యమవుతుంది. మరి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.